గుంటూరు జిల్లా పెదనందిపాడులో పశ్చూరు నుండి గుంటూరు వెళ్లే రోడ్లో అశోక్ పబ్లిక్ స్కూల్ ఎదురుగా ఉన్న చింత చెట్టుకు కట్టిన కరెంట్ తీగల వల్ల వర్షం పడితే అటుగా వెళ్లే వాళ్లకు ప్రమాదం తప్పడం లేదు. గతంలో ఇద్దరు విద్యుత్ షాకుకు గురయ్యారు. చేతికి అందేంత కిందగా తీగలున్నా వేలాడుతున్నాయి. చింతకాయల కోసం వెళ్లే చిన్నారులు ప్రమాదానికి గురవుతున్నారు. గతంలో అధికారులకు చెప్పినప్పటికీ పట్టించుకోకపోవడం తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అసలు ఇక్కడ లేదు నాగులపోట్లో అని చెప్పని బిల్లు అది లైన్ కట్ చేపించి తీసేశాడు. అక్రమంగా పోల్ మీద వేసి వాళ్ళకు అనుకూలమైన వాళ్ళ చేత వాళ్ళు వేపించుకొని పద్దాకులు వస్తా పోతా ట్రాన్స్ఫార్మర్ కడిగి చూసుకుంటా కూడా దాన్ని పట్టించుకోవట్ల అంటే ఒక పార్టీ పరంగా ఉద్యోగాలు చేస్తున్నారా ఇళ్ళు, లేకపోతే వ్యక్తిగతంగా ప్రజలకు సేవ కోసం చేస్తున్నారా? డబ్బులు ఇచ్చి వాళ్ళు ఏమన్నా చేసుకుంటున్నారా? అసలు ఏంటి ఇది? ప్రభుత్వం అధికారపూర్వకంగా డబ్బులు తీసుకొని లంచాలు తీసుకొని అట్లా కనెక్షన్ ఇస్తున్నారా? మాకు కూడా అదే పద్ధతిలో ప్రైవేటీకరణ చేసి మాకు ఇంతని డబ్బులు తీసుకొని మాకు కూడా మరి అట్నే చేయొచ్చు కదా? మాకెందుకు చేయట్లేదు?